హలో అండి, నమస్తే అండి. ఒక చేతి పెడుతున్నాను అనుకోకండి, ఇంకొక చేతిలో ఫోన్ పట్టుకున్నానండి. నేను ఇప్పుడు సెల్ ఫోన్లో చేస్తాను కదండి, అందుకనే సెల్ ఫోన్లోనే వీడియో చేస్తున్నానండి. చాలామంది అండి ఎదుటివారు చెప్పేది వినకుండా తాము ఏదైతే చెప్పాలనుకుంటారో అది మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారండి. ఎదుటివారు అసలు ఎందుకు వచ్చారో ఏంటో విషయమో కనుక్కోరండి. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో అనుకోరండి. కానీ వీళ్ళు వాళ్ళకంటే ముందే వీళ్ళు చెప్పదలుచుకునేది ఏదో చెప్పేస్తారండి. ఒక పని అయిపోయింది అన్నట్టు. ఇంకా అట్లా కాదండి, అది పద్ధతి కాదు. ఎవరైనా మనతో ఏమైనా మాట్లాడాలనుకున్నప్పుడు, చెప్పాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పతారో పూర్తిగా వినాలండి. వినకుండా మధ్యలోనే ఆపేసో లేదా వాళ్ళు చెప్పకముందే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియకుండానే మనం ఏదైతే చెప్పాలనుకుంటామో అది చెప్పడం వల్ల చాలా నష్టాలు వస్తాయండి. ఎదుటి వారి మనసులో ఏముందో మనం తెలుసుకోకుండా మాట్లాడడం తప్పు. అందువల్ల గొడవలు, అపోహలు, అపార్థాలు వచ్చే అవకాశం ఉందండి. అలా కాకుండా కొంచెం ఓపిక చేసుకోవాలి, అంటే వినేవాళ్ళకు ఓపిక చేసుకోవాలి. చాలామంది అంటుంటారండి మాట్లాడడం కంటే వినడం చాలా గొప్ప అని. మాట్లాడడం కంటే వినడం చాలా గొప్ప, వారు చాలా సమర్థులు, ప్లస్ వాళ్ళు వినేంతలో వాళ్ళు ఏం చెప్పాలో కూడా వాళ్ళు ఆలోచించుకున్న టైం వాళ్ళకు ఉంటుందండి. అంటే మాట్లాడే వాళ్ళకంటే కూడా వినేవాళ్ళు చాలా గొప్పవారు అని అర్థం. అందువల్ల మన మాట తీరు వలన ఎవరు కూడా హార్ట్ కాకుండా ఉండాలన్నా మనం ఎదుటివారు చెప్పేది ఏదో పూర్తిగా వినాలండి. ముందుగానే వారు ఏం చెప్పదలుచుకున్నారో అని మనం ఊహించుకొని మాట్లాడడం వల్ల లాభమేమీ ఉండదండి. పైగా అపార్థాలు, అపోహలు, గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉందండి. కనుక మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎదుటివారు ఏం చెప్తారో అది వినడానికి ప్రయత్నం చేద్దాం అన్నట్టు మన మమ్మీ మేడం ఛానల్కు వెల్కమ్ అండి. ఫస్ట్ ఛానల్ చెప్పడం మర్చిపోయాను. ఏదో టాపిక్ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలని ఆలోచించుకోవడంలోనే మమ్మీ మేడం ఛానల్ అని చెప్పడం మర్చిపోయాను. చాలా రోజులు ఏందండి మన వీడియో చేయక. నా వీడియో కోసం మన సబ్స్క్రైబర్స్ దాదాపుగా ఎదురు చూస్తుంటారని అనుకుంటున్నాను. కనుక ఇది ఒక మంచి విషయం మనం గమనిస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ.